అధ్యక్షుడు మా అధ్యక్షుడు పొద్దున రాత్రి అనుకుంటారు ప్రజల మధ్యన తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏకం చేసినాడు. ఇంకొకటి పెట్టిండు అధ్యక్ష, కంటి ముందు అభ్యర్థి అట, కంటి ముందు అభివృద్ధి ఇంటి ముందు అభ్యర్థి అట. మళ్ళా వచ్చిండు ఆ దొంగ, ఇండ్ల ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఓయ్ సుధీర్ రెడ్డి, ఇప్పుడు చూసుకో బిడ్డ, మా ఇక్కడ ఉన్న జనం ఎట్లున్నారు, మా కార్యకర్త ఎట్లు, నాయకులు ఎట్లా ఉండు చూడు, సింహాల్లాగా గదిలో వచ్చినారు. నీ బెదిరింపులకి నీ పోలీస్ కేసులకు భయపెట్టాడు ఎవడు లేడు ఇక్కడ. నీ నీ ఆటలిక సాగవు. వాళ్ళ ముఠా నాయకుడు ఉన్నాడు టిట్ర టిల్లు కేటి రామారావు, వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా ఎక్కడ చెరువు కనపడితే కబ్జాలు, పార్కులు వదలట్లేదు. ఆఖరికి వాళ్ళ వియంకుడు కొడుకు కూడా అధ్యక్ష బినామీ దందాలతోటి రోజు కబ్జాలు కుదున్నాడు. వీళ్ళ భర్తం పట్టాలంటే ఏం చేయాలి, మార్పు రావాలంటే ఏం చేయాలి, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ జెండా ఎగరాలి? నేను ఇంకెక్కువ సమయం తీసుకోను. మీరందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగం వినడానికి వచ్చినారు. నేను రోజు మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మనకి ఇవాళ దిశ నిర్దేశం చేస్తూ రేపు జరిగే 30 తారీఖున ఎన్నికలలో ఒకసారి చేతులెత్తి అధ్యక్షుని కూడా విశ్వాసం కల్పించండి. ఎల్బీ నగర్ నియోజకవర్గం అంతా కూడా, ఇక్కడ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులమంతా కూడా ఐక్యంగా ముందు కదులుతూ ఉన్నాం. మిమ్మల్ని మీరే బలంగా, మీరే నా బలంగా, మీరే నా కుటుంబ సభ్యులుగా, మీ కొరకై నేను సేవ చేస్తానికి వస్తున్న నన్ను ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ ఇప్పుడు మన అభిమాన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఎవరు రేవంత్ గారి కట్టుము.